ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారండి. ఇక్కడ హైదరాబాద్, బెంగళూర్, చెన్నై నుంచి వర్క్ చేసుకుంటా కూడా ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి గురించి, ఇక్కడ జరుగుతున్న పరిణామాల గురించి దేవర్ వర్రీడ్ అండి, చాలా వర్రీ అవుతూ ఉన్నారు. అలా ఏంటి భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ ఎలాగనే దాని మీద వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. ఏంటి మేడం మీ ఇంటెన్షన్ ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర పొలిటిక్స్ ఏమైనా ఫాలో అవుతూ ఉంటారా మీరు? అసలు పొలిటికల్ మీద ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఎందుకంటే జనరల్గా ఈ రోజుల్లో యువతకు కానీ ఎవరికైనా సరే, ఏంటో మా ఎంప్లాయ్మెంట్ మేము చేసుకుంటున్నోలే, పొలిటికల్ ఏమైపోతే పర్వాలేదు అనే పరిస్థితికి వచ్చింది. దానికి ముఖ్య కారణం మన ఆంధ్ర రాష్ట్రం, చదువుకున్న వాళ్ళు ఓట్లు వేయకపోవడానికి కూడా ఒక దీనికి కారణం. మీరు ఎలా ఎలాబరేట్ చేస్తారు దీని గురించి, ఏం చెప్పదలుచుకున్నారు? మీరు అన్నమాట కరెక్టే, కానీ ఇప్పుడున్న ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూసి ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలని మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కాదు, వివిధ దేశాలలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందా, ఎన్నికల డేట్ ఎప్పుడు వస్తుందా, టికెట్స్ చేసుకుని వచ్చేసారి ఓట్ వేయాలనుకుంటా. ఎందుకంత దృఢంగా ఫోకస్ ఇది పొలిటికల్ గురించి అనుకోవట్లా, బికాస్ నారా చంద్రబాబు నాయుడు గారిని పొలిటికల్ మనిషిగా గాను లేకపోతే ఒక సీఎంగా ఎవరు చూడాలనుకోవట్లా, ఆయన ఒక సీఈఓ ఆఫ్ ఏపీగా చూడాలనుకుంటున్నాము. లైక్ ఒక డిజాస్టర్, ఆయన నన్ను పిలిచేదే డిజాస్టర్ మేనేజ్మెంట్ మ్యాన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని పిలుస్తారు. సో మాకు పొలిటికల్ టచ్ లేకుండా మేమేదో జాబ్స్ చేసుకుంటూ ఉంటాం, మాకు తెలిసిన వర్డ్స్ ఈ డిజాస్టర్ రికవరీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సీఈఓ. సో మాకు సంబంధించిన వ్యక్తి ఆయనే కాబట్టి ఆయన ఒక సీఎంగా కాకుండా ఒక సీఈఓగా చూడాలని, దేశ ఈ మన ఇండియాలోనే కాదు అన్ని వివిధ దేశాల్లో ఉన్న ప్రతి యువత, ప్రతి తెలుగు వాళ్ళు, ప్రతి ఆంధ్ర వాళ్ళు వచ్చి ఈసారి ఓట్ వేయాలనుకుంటున్నారండి. మీకు అంత పర్సనల్గా ఇంట్రెస్టెడ్గా తీసుకొని ఇప్పుడు మీరు ఈ క్యాంపెయినింగ్ లాగా మొదలుపెట్టి ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి అసలు దేని మీద? రాష్ట్రం ఇలా అయిపోతున్నానా, లేదా జగన్మోహన్ రెడ్డి చాలా సరిగా చేయలేకపోతున్నాడనా? ఇక్కడ పర్సన్ స్పెసిఫిక్ ఏం లేదండి. ఇప్పుడు మేము ఈ రాష్ట్రంలో ఉంటూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై అలా వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకు, అక్కడ ఐటీ డెవలప్ అయింది, అక్కడ ఐటీ హబ్స్ ఉన్నాయి, లైక్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు బెంగళూరుని, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి అని చెప్పి. అదే ఇక్కడ ఉంటే మాకు అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఒకటి స్థాపించారు, ఒక పునాది వేశారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తే యా వి వుడ్ డెఫినెట్లీ సపోర్ట్. ఇక్కడ పార్టీ పరం ఏం లేదండి, పర్సన్ స్పెసిఫిక్ అంతే అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదో వ్యతిరేకత, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటే అమితమైన అభిమానం, అలా ఏమీ లేదు. ఎవరి ఆయన డెవలప్మెంట్ కనిపిస్తుంది, హీఈస్ ఏబుల్ టు మేనేజ్మెంట్. సి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి, మ్యాన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎందుకన్నా అంటే ఒక హుద్హుద్ కానివ్వండి, ఒక తిత్లీ కానివ్వండి, లైక్ హుద్హుద్ అసలు వైజాగ్ అతలాకుతలమైంది. 48 అవర్స్లో, వితిన్ 48 అవర్స్లో ఆన్ ఇట్స్ ఫీట్ నుంచుంది వైజాగ్. దానికి కేవలం ఆయనే. ఈరోజు నిన్న తుఫాన్ వస్తే మన ముఖ్యమంత్రి గారు గాల్లో హెలికాప్టర్లో తిరిగి చూశారు, రైతులు అంత నష్టపోతే స్టేజీలు కట్టుకొని నుంచున్న. లేదండి, మనం దిగాలి ఫీల్డ్లోకి, దిగి వాళ్ళకి ఏం అవసరమో చూసి మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు మనం ఎలా ప్రోద్దాం? సి ఈయన అన్ని కట్టుకుంటూ వెళ్తే ఆయన అన్ని కూల్చుకుంటూ వెళ్ళిపోయారు, అది చాలా తప్పు. ఇప్పుడు మనం తెలంగాణ గవర్నమెంట్ కూడా చూస్తున్నాం, 10 ఇయర్స్ కేసీఆర్ గారు పరిపాలించారంటే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు, ఆయన ఏం కూల్చట్లేదు కదా. సి హీఈస్ యూజింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎవరి డబ్బులు అండి అవి? చంద్రబాబు గారు డబ్బులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు కాదు, మన డబ్బులు. అవి ఇన్వెస్ట్ చేసి ఒక ప్రజావేదిక కానీ ఒక ప్రజాదర్బార్ కానీ వాళ్ళకి కడితే కూల్చేయటం ఎందుకు? నీకు నచ్చలేదు ఇంకొక దానికి వాడుకో ఆ ఇన్ఫ్రాని, ఎందుకండి కూల్చేయటం? అంటే పొలిటికల్ రైవలరీ ఉండాలి కానీ పర్సనల్ రైవలరీ ఉండకూడదు అంట. ఆ పొలిటికల్ రైవలరీ కూడా కాదు, చాలా కాంపిటేటివ్గా ఉండాలి. సి చంద్రబాబు నాయుడు గారు 2 ఫ్లైఓవర్లు వేసారు, నువ్వు 4 ఫ్లైఓవర్లు వేసి చూపించు అంతే. అదే అది కాంపిటీషన్ స్పిరిట్ అండి. ఏ ఫీల్డ్లోనే నంది ఇప్పుడు ఎడ్యుకేషన్ అవ్వనివ్వండి, జాబ్ అవని, మనం బాగా పర్ఫామ్ చేయాలి. ఇది దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ పర్ఫార్మెన్స్. మాకు ఇయర్లీ అప్రైజల్స్ ఇస్తారు, అలాగే మీకు 5 ఇయర్స్కి ఒకసారి అప్రైజల్స్ అనేది ఓటర్ రూపం ఇస్తా. జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఇవే ఫ్లైఓవర్స్, ఇవే మెట్రోస్, ఇవే చేసి రోడ్స్ వేసి ఉంటే డెఫినెట్లీ ఆయనకి అప్రైజల్స్ బాగుంటాయి. ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? డెఫినెట్లీ రాదు. వ్యక్తిగా మీరు చెప్పండి, ఎంప్లాయ్మెంట్ ఉందా అసలు మన దగ్గర? అంటే ఎవరికైనా సరే ఒక డిగ్రీ చదివినోడికి ఒక 10,000 రూపాయలు ఉద్యోగం వచ్చే పరిస్థితి కనపడుతుందా? ఈ విషయం అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఖానా కపడా ఆర్ మకాన్ అనేవాళ్ళు, అది ఒకప్పుడు. అది ఇప్పుడు ఏమైంది, బేసిక్ నీడ్ అయిపోయింది. ఖానా కపడా ఆర్ మకాన్ కాదు, ఖానా కపడా ఆర్ నౌకరీ. నౌకరీ చాలా ఇంపార్టెంట్, ప్రతి అది నౌకరీ ఇంపార్టెంట్ అన్నారని చెప్పి 5,000 రూపాయల వాలంటరీ ఉద్యోగాలు కనిపించేసండి. 5,000తో ఇల్లు గడుస్తుందా అండి? ఇంటి రేట్లు, నిత్యావసర ధరలు, ఇంటి రెంట్లు, కరెంటు
పేరెంట్ బిల్ ఎలా ఉన్నాయి అంటే మన పిల్లలు బాగుండాలి వీళ్ళు బాగోద్దా వాళ్ళ పిల్లల్ని చదివించొద్దా ఏం చేసుకోవద్దా డిగ్రీ చదివించింది ఎందుకు 5000కి ఉద్యోగం చేపించడానికి అది కాదు కదా బేసిక్ ఎంప్లాయ్మెంట్ అంటే హెచ్సిఎల్ తీసుకొచ్చారు ఎంట్రీ లెవెల్ జాబ్స్ కల్పించారు ఒక రెప్యూటెడ్ ఎంఎన్సీలో పనిచేస్తే ఆ చదివించిన పేరెంట్స్కి ఎంత గౌరవం ఉంటుంది వాలంటీర్గా రోడ్ల మీద తిరుగుతుంటే ఎంత బాధగా ఉంటుందండి 5000కి అది కరెక్ట్ కాదు కదా రోటి కాన్ కపడా నౌకరీ అనేది లేటెస్ట్ ట్రెండ్ అంటారు అవును నౌకరీ రోటి ఖానా కపడా మకాన్ ఔర్ నౌకరీ నౌకరీ ఎందుకంటే ఖానా కపడా ఔర్ మకాన్ ఈజ్ బేసిక్ నీడ్స్ ఒకప్పుడు అదే కావాలనేవాళ్ళు ఇప్పుడు అది బేసిక్ నీడ్ అయిపోయింది అది డెవలప్మెంట్ కాదు డెవలప్మెంట్ అంటే నౌకరీనే ఇక్కడ మార్చాల్సింది నాయకులు మారాల్సింది నాయకుల ఆలోచన కదా ప్రజల ఆలోచన కూడా మారాలి కదా మారుతుంది ప్రజలు కూడా తెలుసుకున్నారు ఒక చెప్పినట్లు ఒకప్పుడు మాకు ఖానా కపడా ఉన్నారు మాకు లైక్ ఫుడ్డో లేకపోతే పెన్షనో లేకపోతే ఇల్లు ఇంటి పట్టాలను ఈరోజు ఎవరిగా ఏమడుగుతున్నారు తెలుసా డైలీ వేజెస్ 1000 రూపాయలు 500 పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు వాళ్ళు ఏమడుగుతారు మా పిల్లలకు ఉద్యోగం కల్పించండి అని అడుగుతున్నారు ఉద్యోగం అంటే ఐటీ ఇండస్ట్రీయే కాదండి చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీ అవ్వచ్చు ఇంకొక ఇండస్ట్రీ అవ్వచ్చు మీకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఉద్యోగాలు ఎలా వస్తాయి అని అంటున్నారు కదా రీసెంట్గా ట్రెండ్ అయిన కుమారి ఆంటీ స్టోరీ చెప్తాను ఆ కుమారి ఆంటీ ఎక్కడి నుంచి వెళ్ళారు ఆంధ్ర నుంచి వెళ్ళారు ఆవిడకు ఉపాధి ఎలా కలిగిందంటే అక్కడ చుట్టుపక్కల అన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఆవిడతో పాటు 1000 మంది ఉపాధి కలిగింది అదేనండి ఆయన కల్పించే ఉపాధి ఒకరోజు పిలిచి భోజనం పెడితే ఆ రోజు ఆకలి తీరిపోద్ది ఆయన అలా ఒకరోజు భోజనం పెట్టరు హీ విల్ టీచ్ దెమ్ హౌ టు హంట్ ద ఫిష్ వాళ్ళకి అది హంట్ చేయటం నేర్పిస్తే రోజు హంట్ చేస్తారు అదే ఒకరోజు పెట్టారనుకోండి వాళ్ళకి ఎలా నిండుతుంది రోజు పెట్టలేరు కదా సో హీఈస్ నాట్ ఫీడింగ్ దెమ్ హీస్ ట్రైనింగ్ దెమ్ హౌ టు ఫీడ్ యువర్ సెల్ఫ్ అది ఫోకస్ చేయాలి సో ఆయన వస్తే డెవలప్మెంట్ ఉంటుంది ఆయన వస్తే ఇండస్ట్రీలో వస్తే ఇన్వెస్ట్మెంట్ డైలీ వేజెస్ అని అనుకుంటున్నారు కదా ఇదేనండి లాభం ఇవాళ కేవలం ఉదాహరణ కుమారి ఆంధ్ర నుంచి వెళ్ళి ఆ కుమారి అంటే అక్కడ ఎందుకు స్టాల్ పెట్టుకున్నారండి అక్కడ ఒక అవకాశం ఇప్పుడు ఇప్పుడు గన్నవరంలో హెచ్సిఎల్ ఉంది మేధా ఐటీ టెక్ పార్క్ దాని చుట్టుపక్కల ఇంకొక 10 టెక్ పార్క్స్ వచ్చింటే ఎంతమంది చిరు వ్యాపారులు చిరు ఉద్యోగులకి ఉపాధి కలిగేదండి ఎన్ని వచ్చే అవకాశాలు అదే డెవలప్మెంట్ అది ఎందుకంటే ఖానా కపడా ఆర్ మకాన్ కాదు నౌకరీ నౌకరీ అంటే ఉద్యోగాలు కల్పిస్తారా ఎవరు మనకు తీసుకొచ్చి పెట్టరు ఒక అవకాశం కల్పిస్తారు అది మన సద్వినియోగపరచుకోవాలి.